తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మదిలేటి, మున్సిపల్ కమిషనర్ చల్లా గంగాప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు హోటళ్లపై వారు మెరుపు దాడులు జరిపి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో హోటల్ వంటగదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి పత్రాలను పరిశీలించారు. లైసెన్స్ లేని వారికి జరిమానా విధిస్తూ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి మదిలేటి మాట్లాడుతూ, హోటళ్ల యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు న్యాయమైన ఆహారం అందించే విధంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అధికారుల దాడుల్ని గమనించిన మిగతా వ్యాపారస్తులు దుకాణాలను మూసేసి అక్కడి నుంచి పరారయ్యారు. డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తిరుపతి, నిన్న జరిగిన ఈ ఆల్ సిరీస్ హోటల్ డాబా మీద కంప్లైంట్ రావడం జరిగింది. ఇక మీదట సూళ్లూరుపేట కానీ తిరుపతి జిల్లాలో మొత్తం హోటల్స్ కానీ ఆహార పదార్థాలు తయారు చేసే రెస్టారెంట్లు కానీ డాబాలు కానీ ఈ హైజీనిక్ కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్గా హోటల్ సీజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత హోటల్స్ నందు కలర్ వాడినా, ఆ చైనా సాల్ట్ వాడినా, ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టినా, ఫుడ్లో కూడా ఎక్స్పైరీ ఏదైనా స్టాక్ ఉంటే కూడా ఇమీడియట్గా పడేసి ఏ రోజుకు ఆ రోజు ఫుడ్ ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చేటట్లయితే వ్యాపారాలు చేసుకోండి. ఫుడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఫుడ్ లైసెన్స్ లేకపోతే కూడా 3-5 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. తర్వాత హైజీనిక్ కండిషన్ కూడా కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రజెంట్ చేస్తుంటాం. లేదంటే ఇంకా కలర్స్ ఏదైనా ఉంటే కూడా కేసు శాంపుల్ తీసి ల్యాబ్ పంపించి వచ్చే రిపోర్ట్ ఆధారంగా దాని అన్సేఫ్ సబ్స్టాండర్డ్ చూసి కోర్టుకు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ సెల కలెక్టర్ కోర్టుకు కానీ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి సూళ్లూరుపేట వచ్చిన కంప్లైంట్ మళ్ళీ రిపీట్గా రాకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాపారస్తులకు, ఈ హోటల్ యాజమాన్యానికి, డాబాలు, రెస్టారెంట్లు, తర్వాత ఈ మా హాస్టల్స్ ఉన్న వాళ్ళకి కానీ హెచ్చరిస్తున్నాం. అలాగే కొన్ని హైవే మీద కూడా కొన్ని డాబాలు విజిట్ చేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి తీసుకోవాలని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేయడం అయింది. ఈ ఓల్డ్ టౌన్లో కోమల స్ట్రీట్స్ కూడా విజిట్ చేసి ఇక్కడ చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంది. ఇది రోడ్డుపైనే స్ట్రీట్స్ అన్ని మూత లేకుండా పెట్టారు. లోపల ప్రిపరేషన్ కూడా ఎప్పుడుదో దట్టిగా మురుగునీరు తాండవిస్తున్న వేస్టేజ్ బయటకు పంపించేది కూడా వీళ్ళకి ఐడియా లేదు. ఈ రెస్టారెంట్ స్ట్రీట్కి ఫుడ్ లైసెన్స్ కానీ, మున్సిపల్ లిమిట్ ట్రేడ్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ ఎటువంటి లైసెన్స్ లేవు. కాబట్టి వీళ్ళకు అనుమానం వచ్చిన 2 శాంపుల్స్ జాగిరి ఒకటి, తర్వాత చెకోడి తీసి ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపడం జరుగుతుంది. ఆ వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళ మీద కేసు ఫైల్ జరుగుతుంది. ఆ మధ్యలో కూడా వీళ్ళకు హైజీనిక్ కండిషన్ మీద కూడా ఫైన్ కోర్టులో జాయింట్ కలెక్టర్ కోర్టుకు పిలిపించి కొంత ఫైన్ వేయడం జరుగుతుంది. కాబట్టి సూళ్లూరుపేటనే కాదు, మిగతా వ్యాపార సంస్థలు ఇక్కడ హోటల్స్ అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి, డాబాలు అయితేనేమి, స్వీట్ స్టాల్ అయితేనేమి, బేకరీస్ అయితేనేమి, ఫ్రూట్ మర్చెంట్స్ అయితేనేమి తగు జాగ్రత్తలు తీసుకొని అందరు కూడా ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలా. వీళ్ళ సరుకు ఎంత బాగున్నా కూడా ఫుడ్ లైసెన్స్ లేకుంటే 3 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. హైజీనిక్ కండిషన్ బాగలేదంటే కూడా 3-5 lakhs ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళ పరిసరాలు కానీ, వీళ్ళ సరౌండింగ్స్ అంతా ఎప్పటికప్పుడు, ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం కాబట్టి దోమలు ఈగలు లేకుండా అన్నిటికపైన మూతలు పెట్టుకోవడము, డస్ట్ లేకుండా చూసుకోవడము, తర్వాత ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా యాప్రాన్స్ కానీ, మాస్కులు కానీ, తర్వాత హ్యాట్స్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. వీళ్ళు ఇక్కడ లోకల్ హెల్త్ ఆఫీసర్ దగ్గర కూడా ఇక్కడ పనిచేసే వర్కర్స్ అంతా హెల్తీగా ఉన్నారన్నట్లు ఇయర్లీ వన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే లోకల్ MBBS డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తారు, రోగాలు, స్కిన్ రోగాలు, స్కిన్ డిసీజ్లు ఏం లేవని. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు అందరూ ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ, ఈ మినిమం మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏదైతే లేదంటే ఖచ్చితంగా వాళ్ళని వాలంటరీగా క్లోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అన్ని రిపేర్లు చేసుకున్నాక, అన్ని రంగులు వేసుకున్నాక, అన్ని మెయింటైన్ చేసినాకనే వీళ్ళకు మళ్ళీ రీఓపెన్కి మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తారు. ఓపెన్ అయ్యేది అర్థమైందా సార్? మున్సిపల్ కమిషనర్ నేను ఫుడ్ ఇన్స్పెక్టర్. అంతవరకు వాలంటరీగా మీరే ముందు మాకు ఎప్పుడు అది రెడీ అయ్యిందని ఫోన్ చేస్తే బండ పరిపి వేసుకోవాలా? దానికి ఊరు కాడ ఏమైనా గలీజ్ ఎట్టుంది? అది స్టోర్ ఎట్టుంది? అంతా నీటికి బయటకు పంపించేసాయి.
అంతవరకు క్లోజ్ అంటే మీరు మేము చెప్పుంటే మీ వ్యాపారం మీరు మాత్రం అమ్ముకోండి. తయారు చేసినారు కొత్తగా ఏమి ఉండదు ఇంకా వ్యాపారం చేసుకునేది రేపు నుంచి ఉన్న సరుకు అమ్ముకోండి క్లోజ్ చేసేయండి. అక్కడ నీట్గా చేసుకున్నావు ఒక్కటి చాలు. ఇప్పుడు నిన్న హోటల్లో కంప్లీట్ చూసావా, మన నాయుడుపేట చూసావా, అక్కడ ఈగలే, ఇక్కడ వచ్చి చికెన్ మీద పోతే పిల్లలు 200 మంది వాంతులు మీదలు నెంబర్ దేకో. దీని మీద ఫినాయిల్ పోయమా, పెద్ద డ్రమ్ములు పెట్టు మూతలు ఉండేటివి వేసేదంట పెట్టేసి మూతలు పెట్టేసాయి పెడితే ఈగలే. ఏమా మీరైనా చూస్తున్నారా ఫ్రిడ్జ్ వచ్చేసారు బచ్చాలకి ఏంది ఇది ఎక్కడికి పోతుంది అర్థమైందా సార్? మున్సిపల్ కమిషనర్ నేను గుడ్డించి పెట్టాను, అంతవరకు వాలంటీర్గా మీరే క్లోజ్ ముందు మాకు ఎప్పుడు అది రెడీ అయిందని ఫోన్ చేస్తే బండ పరిపే వేసుకోవాలా? దానికి ఊరు కాడ ఏమైనా గలీజ్ ఎట్టుంది, అది స్టోర్ ఎట్టుంది, అంతా నీట్గా బయటకు పంపించేసాయి. అంతవరకు క్లోజ్ అంతే మీరు మేము చెప్పుంటే మీ వ్యాపారం మీరు మాత్రం అమ్ముకోండి. కొత్తగా ఏమి ఉండదు ఇంకా వ్యాపారం చేసుకునేది రేపు నుంచి ఉన్న సరుకు అమ్ముకోండి క్లోజ్ చేసేయండి. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.